మెదక్ జిల్లా కోల్చారం మండలం చిన్న గణపురం గ్రామంలోని ఐఎంఎల్ డిపోలో హమాలి ఉద్యోగుల నియామకం కోసం 60,10,000 రూపాయల వేలంపాట ఉపాడడం పట్ల గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఐఎంఎల్ డిపో వద్ద గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్కు వినతి పత్రం సమర్పించారు. వేలంపాట ద్వారా దక్కించుకున్న వ్యక్తికి కాకుండా నిరుద్యోగులకు హమాలి ఉద్యోగాలు కేటాయించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మీడియాతో మాట్లాడుతూ వేలంపాట జరిగిన విషయం మీడియా ద్వారా తెలుసుకున్నానని ఆ వ్యక్తికి ఉద్యోగం ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కమిటీ ఆధ్వర్యంలో హమాలి పదవికి ఎన్నిక చేస్తామని ఆయన తెలిపారు. ఇది చట్ట విరుద్ధమని మీడియాకు తెలిపారు. అయితే కింది స్థాయి ఉద్యోగం నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు ముడుపులు చెల్లించారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రజలందరికీ నమస్కారం. నేను ఈ డిపోకి వచ్చి ఒక 9 నెలల సమయం అయింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ సమస్య ఉన్నదని నాకు తెలియదు, వాస్తవం చెప్తున్నాను. అయితే ఈ సమస్య నిన్న ఆదివారం జరిగిందని అన్నారు. అది మాకు ఎటువంటి సమాచారము లేదు. ఇది 100కి 100% నిజము. వాళ్ళు ఏదో ఆప్షన్ పెట్టుకున్నారని చెప్తున్నారు, అది మాకు సంబంధించిన విషయం కాదు. దీనికి సంబంధించి రిక్రూట్మెంట్కి ఒక కమిటీ ఉంటుంది, సప్లయర్స్ కమిటీ అని. వాళ్ళు ప్లస్ ఈ తరఫున వీళ్ళు పెద్ద మనుషులు వచ్చారు, వారు నాకు ఒక వినతి పత్రం సమర్పించారు. నేను దాన్ని మా అయ్యరథ డిస్ట్రిక్ట్కి పంపిస్తాను, ఇది ఎండి గారికి ప్లస్ ఇంకొకటి సప్లయర్ అసోసియేషన్కి, జేసీ గారికి, అందరికీ పంపిస్తాను. వాళ్ళు నిర్ణయం తీసుకుని వాళ్ళు తీసుకోమంటే మాత్రం కొత్త రిక్రూట్మెంట్ లో గ్రామ ప్రజలు ఏది చిన్న గణపూరు గ్రామ వాస్తవులు అంటే ఏంటంటే నెగటివ్ ఉన్న వాళ్ళు, వాళ్ళని మాత్రమే తీసుకుంటాం. ఒకవేళ తీసుకోమంటే మాత్రం ఇది మాత్రం 100% తీసుకుంటే ట్రై చేయండి.